ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో శ్రీశైలం జలాశయం 10 గేట్లను 12 అడుగుల మేర ఎత్తి నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల నుంచి 2,03,739 క్యూసెక్లు, సుంకేసుల నుంచి 166,707 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. అందుకే గేట్లను ఎత్తి నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.60 అడుగులుగా ఉంది. కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో పెన్నా ఉధృతంగా ప్రవహిస్తోంది. గండికోట జలాశయానికి కూడా వరద నీరు పోటెత్తడంతో 26 టీఎంసీల నీరు నిల్వ ఉంచి మిగతా నీరు మైలవరం జలాశయానికి వదిలేస్తున్నారు. మైలవరం నుంచి 30,000 క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేయడంతో పలు గ్రామాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ఏడాది పెన్నా వంతన 16వ పిల్లర్ కూలిపోగా అప్పటి నుంచి మరమ్మతు పనులు నత్తనడకన సాగుతున్నాయి. అప్రోచ్ రోడ్డుపై కూడా వరద నీరు నిలిచిపోయింది. జమ్మలమడుగు నుంచి సుమారు 14 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. Thank you.